హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ దోశపిండితో ఈ రకంగా స్వీట్ తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ముందుగా ఒక కప్పు దోశపిండిని తీసుకోవాలి. ఈ దోశపిండి మనము తెల్లవారి గ్రైండ్ చేసుకుని సాయంత్రమైన తయారు చేసుకోవచ్చు, లేదంటే నైట్ గ్రైండ్ చేసుకుని తెల్లవారైన ఈ విధంగా స్వీట్ని తయారు చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, కొంచెం ఫుడ్ కలర్ వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్నాక కొంచెం ఒక్క స్పూను మైదా వేసుకోవాలి. మరీ ఎక్కువ పలుచగా ఉన్నట్లయితే మరొక స్పూను మైదా వేసుకోవచ్చు. మైదా వేసి ఉండలు లేకుండాను బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్నాక మనకి పిండి అనేది ఈ విధంగా ఉండాలి, మరీ పలుచగా కాకుండాను చూసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి కడిగిపెట్టి ఆయిల్ కూడా వేడ్ చేసుకోవాలి. మరోవైపు ఒక హాఫ్ కప్పు నీరు వేసుకుని ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఒక కప్పు పిండికి ఒక కప్పు షుగర్ అయితే స్వీట్ సరిపోతుంది. తక్కువ స్వీట్ కావాలంటే 1/4 కప్పుని వేసుకోవచ్చు. అలాగే ఒక కవర్ని తీసుకోవాలి. మనకి పాలు కవర్ కానీ ఏదో కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా గ్లాసులో పెట్టి ఒక కోన్ సైజులో తీసుకోవాలి. కోన్ లాగా ఉండాలన్నమాట. ఈ పిండిని ఆ కవర్లో వేసి కవర్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా కవర్ ఫోల్డ్ చేసుకుని మనం పైన కొంచెం కట్టుకోవాలి. క్లిప్ పైన పెట్టుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్నాక చివరిలో కొంచెం కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం కట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ విధంగా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యింది కదా, ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం ఈ విధంగా వేసుకోవాలి. అంత కూడాను కొంచెం ఈ విధంగా అన్నీ కూడాను వేసుకున్నాక ఒక 2 నిమిషాల తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులు కూడాను బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం తీసుకోవచ్చు. పాకం కూడాను కొంచెం మనకి గులాబ్ జామ్ పాకంలాగా కొంచెం చేతికి అంటినట్టు కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. కొంచెం యాలకుల పౌడర్ కూడాను వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఫ్రై చేసుకున్న వీటిని ఈ పాకంలో వేసుకోవాలి. మనకి ఈ పాకం అనేది గులాబ్ జాముల పాకంలాగా ఉండాలన్నమాట. అన్నీ కూడాను ఈ విధంగానే తయారు చేసుకోవాలి. అన్నీ తయారు చేసుకుని పాకంలో వేసుకుని ఒక 2 నిమిషాల తర్వాతను ఈ పాకం అంతా కూడా పీల్చి చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా చాలా ఇష్టంగానే తింటారు. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు దోశపిండితో ఈ విధంగా చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.